వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ మంచి మనసు ఈ కథను రాసిన వారు వీరేపల్లి జయరాం రెడ్డి ఇక కథలోకి వెళ్దాం పూర్వం కల్పక రాజ్యాన్ని కదంబసేనుడు అనే రాజు పరిపాలించేవాడు రాజు సమర్థుడు దేశం సహజ సంపద కలది ప్రజలు నాగరికత సంస్కారము కలవాళ్ళు అందుచేత ఇతర రాజులకు కల్పకం అంటే ఎంత అసూయ ఉన్నా కదంబసేనుడి పేరు వింటే సింహస్వప్నంగా ఉండేది ఇదిలా ఉండగా కదంబసేనుడు అంగరక్షకుడు చనిపోయాడు సమర్థుడు విశ్వాసపాత్రుడు అయినవాడు దొరికితే రాజు మరొక అంగరక్షకుణ్ణి నియమిస్తాడన్న వార్త పరిసర రాజ్యాల్లో కూడా పొక్కిపోయింది అందుచేత ఆ పదవి సంపాదించటం కోసం అనేక మంది కల్పకానికి బయలుదేరారు వారిలో కొందరు సరిహద్దులో గల ఒక సత్రంలో బస చేశారు అలా వచ్చిన వారిలో దండపాని ధూమకేతు వాళ్ళు అంగరక్షకుడి ఉద్యోగానికి చాలా అర్హులుగా కనపడ్డారు ఇద్దరిలోనూ దండపాని మరింత చురుకైన వాడు బలాఢ్యుడు ధీరుడుగా కనిపించాడు అన్ని విధాల తనకన్నా చురుకైన దండపాని ఉండగా తనకు రాజుగారి అంగరక్షకుడు అయ్యే అవకాశం దొరకదని ధూమకేతు గ్రహించి దండపానీని తొలగించటానికి బాగా ఆలోచించి ఒక ఉపాయం పన్నాడు అతను దండపానితో మిత్రమా నగరంలో నాకు కావలసిన వాళ్ళు ఉన్నారు వాళ్లను చూసి ఒకటి రెండు రోజుల్లో వచ్చేస్తాను కానీ ఈ లోపల నా కోసం మా ఇంటి నుంచి ఎవరైనా వచ్చిన పక్షంలో నా క్షేమ సమాచారం తెలిపి వాళ్లకు ఈ ఉత్తరం ఇవ్వు ఈ చిన్న సహాయం చేసిపెట్టు అంటూ ఒక ఉత్తరం ఇచ్చాడు ఆ తరువాత ధూమకేతు సరాసరి రాజభవనానికి వెళ్ళి రాజుగారిని కలుసుకొని మహారాజా తమరిని హెచ్చరించవచ్చాను మీ తూర్పు సరిహద్దున ఉన్న సత్రంలో ఒక విదేశీ గూఢాచారి ఉన్నాడు అతని పేరు దండపాని అతను తమ అంగరక్షకుడి పదవి సంపాదించే ప్రయత్నంలో ఉన్నాడు తమరు నా మాట నమ్మనవసరం లేదు నేను చెప్పినట్టుగా చేస్తే నిజం తమకే తెలుస్తుంది అంటూ రాజు ఏం చెయ్యాలో చెప్పాడు కదంబసేనుడు ఆ రాత్రి భటులను పంపి సత్రం చుట్టూ కాపు వేయించాడు కొంతసేపటికి ఒక అశ్వికుడు అటుగా వచ్చి సత్రంలోకి ప్రవేశించి దండపానీని కలుసుకొని ధూమకేతు గురించి అడిగాడు దండపాణి ధూమకేతు తనకిచ్చిన ఉత్తరాన్ని తెచ్చి ఆ మనిషికి ఇచ్చాడు మరుక్షణం రాజభటులు వచ్చి ఆ ఉత్తరాన్ని తీసేసుకొని దండపాణిని చుట్టుముట్టారు ఆ గొడవలో ఆశ్వికుడు గది నుంచి చల్లగా బయటపడి తన గుర్రం మీద ఎక్కి మెరుపులాగా మాయమయ్యాడు వాడు ధూమకేతు నియమించినవాడే రాజభటులు ఉత్తరంతో సహా దండపాణిని తీసుకుపోయి రాజు ముందు హాజరు పెట్టారు ఆ ఉత్తరంలో దండపాని గూఢలిపిలో తాను క్షేమంగా చేరానని రాజుగారి అంగరక్షకుడి పదవికి తాను ఎన్నుకోబడే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయని వీలైనంత త్వరలోనే అనేక విషయాలు సేకరించి తెలియజేయగలనని ఎవరికో రాసినట్టుగా ఉంది దండపాని శత్రురాజు గూఢాచారి అని స్పష్టమయ్యేసరికి కదంబసేనుడు మండిపడి దండపానికి ఆ జన్మ కారాగార శిక్ష విధించాడు దండపానిని ఖైదు చేశారు ధూమకేతు తనకు చేసిన ద్రోహం దండపానికి అర్థమైంది తరువాత కదంబసేనుడు ధూమకేతు సహాయానికి అభినందించి అతన్ని అప్పటికప్పుడే తన అంగరక్షకుడిగా నియమించుకున్నాడు ఇలా కొన్ని రోజులు గడిచాయి ఒకనాడు ధూమకేతు కదంబసేనుడి అభ్యంతర మందిరానికి వెళ్ళాడు రాజు పక్కనే పాత్రలో పానీయముంది రాజుతో చాకచక్యంగా మాటలు మాట్లాడుతూ తన ఉంగరంలో దాచి ఉంచిన పొడిని పానపాత్రలో వేశాడు ధూమకేతు తరువాత కొంతసేపటికి పానపాత్ర చేతిలోకి తీసుకొని తాగబోతూ ఉండగా ఎక్కడి నుంచో దండపాని ఊడిపడి మహారాజా అందులో విషముంది తాగకండి అంటూ రాజు చేతిలోని పాత్ర తీసేసుకున్నాడు విషమ ఎవరు కలిపారు అన్నాడు రాజు ఆశ్చర్యంగా ఇంకెవరు తమ అంగరక్షకుడే అతని ఉంగరం చూడండి అన్నాడు దండపాని పానీయంలో విషం చేరినట్టుగా రుజువైంది రాజు ధూమకేతుకు మరణ దండన విధించాడు భటులు ధూమకేతును తీసుకుపోయాక రాజు దండపానికేసి తిరిగి నువ్వు ఖైదులో నుంచి ఎలా తప్పించుకున్నావు ఈ ధూమకేతు నాకు విషం పెట్టబోతాడని నీకు ముందుగానే ఎలా తెలిసింది నువ్వు విదేశీ గూఢాచారివి కావా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు మహారాజా నేను చరసాల నుంచి తప్పించుకున్నాను నేను శత్రు చారినే ధూమకేతు మీకు విషప్రయోగం చేసేటట్టుగా ప్రేరేపించింది కూడా నేనే అన్నాడు దండపాని కదంబసేనుడు మరింత ఆశ్చర్యపడుతూ నాకు అంత అయోమయంగా ఉంది నన్ను చంపదలుచుకున్న వాడిని ఎందుకని అడ్డుపడ్డావు అని అడిగాడు దండపాని అందుకు ఇలా అన్నాడు అంతా వివరంగా చెబుతాను వినండి రాజ్యాకాంక్ష గల కలింగరాజు మిమ్మల్ని చంపటానికి నన్ను పంపాడు నేను మీ అంగరక్షకుడి ఉద్యోగం సంపాదించటానికి వచ్చాను అయితే మీ రాజ్యము మీ పరిపాలన చూశాక నేను ముగ్ధుణ్ణి అయిపోయాను ఈ రాజ్యాన్ని మా రాజుకు అందించటం కన్నా ద్రోహముండదని అనిపించింది నేను తిరిగి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్నాను ఇంతలో ధూమకేతు ఈ చిన్న ఉద్యోగం కోసం నాకు ద్రోహం చేశాడు వాడు రేపు పెద్ద ఆశ కనపడితే తమ ప్రాణానికే ఎసరు పెట్టగలడని అనిపించింది అది రుజువు చేయటానికి చిన్న నాటకం ఆడాను నేను ధూమకేతుతో చేతులు కలిపినట్టుగా నటించాను అతని సహాయంతోనే నేను ఖైదు నుంచి బయటపడ్డాను తాను తవ్వుకున్న గోతిలో తానే పడేటట్టుగా చేయటానికి అతన్ని మీ మీద విషప్రయోగానికి పొరుకొల్పాను నా ప్రయత్నం ఫలించింది నా ప్రవర్తనలో దోషం ఏదైనా ఉంటే తమరు నన్ను తగిన విధంగా శిక్షించవచ్చు అని అన్నాడు దండపాని ఉన్నత వ్యక్తి అన్నది రాజుకు స్పష్టమైంది ఆయన లేచి వచ్చి దండపానిని కౌగిలించుకొని నిన్ను నా అంగరక్షకుడిగానే కాక అంతరంగికుడిగా కూడా నియమించుకుంటున్నాను నువ్వు నన్ను నా రాజ్యాన్ని కూడా కాపాడావు అని అన్నాడు దానికి దండపాని క్షమించండి మహారాజా మీ దగ్గర చేరి కలింగరాజుకు నమ్మక ద్రోహం చెయ్యలేను వచ్చిన పని నెరవేర్చనందుకు వెనక్కు తిరిగి కళింగరాజు వద్దకు పోను లేను మరే దేశమైనా వెళ్ళి కొత్త జీవితాన్ని నిర్మించుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఇలా మంచి మనసు అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ గొర్రె దాటు ఈ కథను రాసిన వారు కెకే రావు ఇక కథలోకి వెళ్దాం మందగిరి రాజైన మందవర్మకు ఒక నమ్మకం ఉండేది తాను ఎంతో సమర్థతతో పరిపాలించటం వల్ల ప్రజలు విజ్ఞానవంతులై విచక్షణ జ్ఞానం కలిగి ఉండటం మూలాన ప్రజా జీవితం శాంతి సౌఖ్యాలతో తులతోగుతున్నదని మందవర్మ తరచు అనేవాడు ఈ మాట విని విని విసుగెత్తి మంత్రి మహారాజా ప్రజల్లో విజ్ఞానము విచక్షణ జ్ఞానము ఉండటం చేత దేశంలో శాంతి సౌఖ్యాలు నెలకొనలేదు రాజ్యానికి పెద్దలుగా ఉన్న మన ప్రవర్తన సరిగ్గా ఉన్నంత కాలమో ప్రజలు మనల్ని అనుకరించి సరిగ్గా నడుస్తారు మనం తప్పుతోవన నాడు వాళ్ళు తప్పుతోవన పోతారు అంతా గొర్రె దాటు అని అన్నాడు ప్రజలది గొర్రె దాటు అన్నందుకు తన మాటను తోసిపుచ్చినందుకు కూడా రాజుకు మంత్రిపైన ఆగ్రహం వచ్చింది ప్రజలది గొర్రె దాటు మనస్తత్వం అని రుజువు చెయ్యి నీకు ఆరు మాసాలు గడివిస్తాను గడువులోపుగా రుజువు చెయ్యకపోతే నీ తల తీయిస్తాను అన్నాడు రాజు మంత్రి రాజభవనం నుంచి తిన్నగా చరసాలకు వెళ్ళి మర్నాడే విడుదల కాబోతున్న ఖైదీ ఎవడో తెలుసుకొని వాడితో ఏకాంతంగా మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయాడు పది సంవత్సరాలు కారాగృహంలో గడిపిన ఆ ఖైదీ మర్నాడు తెల్లవారుజామున విడుదల అవుతూనే సన్యాసి వేషం వేసుకొని రాచనగరకు కొంత దూరాన ఒక చెట్టు కింద కళ్ళు మూసుకొని పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు కొంచెం పొద్దెక్కాక ఆగి మంత్రి నగర పర్యవేక్షణ చేసే వంక పెట్టుకొని అటుగా కొద్దిమంది బటులతో వచ్చి సన్యాసికి పాదాభివందనం చేశాడు దారిన పోయే జనం ఇదంతా చూసి సన్యాసికి దన్నాలు పెట్టుకొని తోచిన కానుకలు కూడా అర్పించి తమ దారిన పోతూ మంత్రిగారే ఆయన పాదాలు పట్టుకున్నారంటే మహాత్ముడై ఉండాలి అని చెప్పుకోసాగారు సన్యాసి వార్త మంత్రిగారి భక్తి నగరంలోకి పాకాయి నగరంలో నుంచి ప్రజలు చిన్న చిన్న గుంపులుగా సన్యాసిని చూడటానికి రాసాగారు ప్రజల మొక్కుబళ్ళు జాస్తి అయ్యాయి రాజభవనం నుంచి కూడా నౌకర్లు వీలు చూసుకొని సన్యాసి దర్శనార్థం బయలుదేరారు సంగతి రాజుగారి దాకా వెళ్ళింది రాజు మంత్రితో విన్నావా మన నగరానికి ఎవరో మహాత్ముడు వచ్చాడట అని అన్నాడు చిత్తం నేను వారి దర్శనం కూడా చేసుకున్నాను వారి ముఖాన బ్రహ్మతేజస్సు తాండవిస్తూ ఉంది అన్నాడు మంత్రి అయితే మనం కూడా వాడి దర్శనం చేసుకొని వద్దాం అని రాజు బ్రహ్మాండమైన పరివారాన్ని వెంటబెట్టుకుని వెళ్ళి చెట్టు కింది సన్యాసిని దర్శించి నమస్కరించి వచ్చాడు దాంతో సన్యాసిని చూసేవాళ్ళు తండోపతండాలయ్యారు దేశం అన్ని మూలల నుంచి జనం తీర్థయాత్రగా రాసాగారు సన్యాసి చుట్టూ కొందరు బ్రాహ్మణ భక్తులు చేరి చూడవచ్చే భక్తులను శాసిస్తూ ఉన్నారు ఇలా ఒక వారం గడవనిచ్చి మంత్రి రాజుతో రహస్యంగా మహారాజా గొప్ప పొరపాటు జరిగిపోయింది చెట్టు కింది సన్యాసి ఎటో పారిపోయాడు నేను విచారించగా వాడు మన కారాగృహంలో పదేళ్లు శిక్ష అనుభవించినట్టుగా తెలిసింది అని అన్నాడు ఆ తరువాత రాజు మంత్రి చెప్పిన గొర్రెదాటు మనస్తత్వం గురించి ప్రస్తావించనే లేదు ఇలా గొర్రె దాటు అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ రాజకుమారి లవంగలత ఈ కథను రాసిన వారు ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు ఇక కథలోకి వెళ్దాం తూర్పు సముద్రంలో ఉన్న స్వర్ణ ద్వీపపు రాజు ధీమాన్ కుమార్తె లవంగలత ఆమె చాలా చక్కనిదే కాక నృత్యము సంగీతము చిత్రలేఖనము ఇంద్రజాలము మొదలైన అనేక విద్యల్లో ప్రవీణురాలు కూడాను ఆమెకు యుక్త వయసు వచ్చేసరికి ఆమె వివాహం ధీమాన్కు పెద్ద సమస్య కూర్చుంది ఆయన లవంగలతకు స్వయంవరం ఏర్పాటు చేశాడు దానికి అనేక దేశాల నుంచి రాజులు రాజకుమారులు వచ్చారు కానీ లవంగలత వారిలో ఎవరినీ వరించలేదు అది చూసి ధీమాన్ ఆశ్చర్యపడి ఇంతమందిలోనూ నీకు ఒక్కడూ నచ్చలేదా అని అన్నాడు అందుకు ఆమె సిగ్గుపడుతూ రత్నద్వీపరాజు శశాంకుడు చాలా అందగాడని తెలివిగలవాడని ధీరుడని చెబుతారు నాకు అతనే తగిన భర్త అని నా చెలికెత్తలందరి అభిప్రాయం అని అన్నది ఈ సంగతి ముందే చెప్పావు కావేం అని రాజు తన మంత్రితో సంప్రదించాడు స్వర్ణ ద్వీపం నుంచి రత్నద్వీపానికి సముద్రం మీద వెళ్ళి రావటానికి మూడు నెలలు పడుతుంది పెళ్లి గురించి శశాంకుడి అభిప్రాయం తెలుసుకునేటందుకు మనం ఒక దూతను పంపుదాం అతని వెంట లవంగలత చిత్తరువు పావురాలు పంపితే శశాంకుడి అభిప్రాయం మనకు త్వరగా తెలుస్తుంది అని మంత్రి సలహా ఇచ్చాడు మంత్రి చెప్పినట్టుగానే ధీమాన్ తరపున ఒక మనిషి తగిన కానుకలతో సహా రత్నద్వీపానికి బయలుదేరి వెళ్ళాడు అతను బయలుదేరిన తరువాత యాభై రోజులకు పావురాలు వార్త తెచ్చాయి ఆ వార్త ఏమంటే శశాంకుడు రాచకార్యాలలో మునిగితేలుతూ ఉండటం చేత అతను స్వర్ణ రావటం సాధ్యం కాదు అందుచేత లవంగలతే రత్నద్వీపం వచ్చే పక్షంలో నిర్ణయం జరగవచ్చు వధువును పెళ్లి చూపులకు పంపడం సాంప్రదాయ విరుద్ధమే అయినప్పటికీ ధీమాన్ తన కుమార్తె కోసం అలా చేయటానికి సిద్ధపడ్డాడు ఆయన లవంగలత ప్రయాణం కోసం ఒక పెద్ద నౌకను ఆయత్తం చేసి దాని నిండా వెలలేని కానుకలు నింపి లవంగలత వెంట తన పురోహితుణ్ణి కూడా రత్నద్వీపానికి పంపాడు ప్రయాణం ప్రశాంతంగా సాగింది నెల దాటిపోయింది రత్నద్వీపం ఇంకెంతో దూరంలో లేదు ఇంతలో ఒక రాత్రి ఈ నౌకను సముద్రపు దొంగల పడవలు చుట్టుముట్టాయి స్వర్ణ దీపపు బటులు సాహసంతోనే పోరాడిన లాభం లేకపోయింది యుద్ధంలో సిద్ధహస్తులైన సముద్రపు దొంగలు నౌక మీదికి ఒక్కరొక్కరే ఎక్కి రాసాగారు లవంగలత రానున్న ఆపాయాన్ని గ్రహించి గబగబ తన శరీరమంతా నల్లరంగు పూసుకుంది తన నిడువైన వెంట్రుకలను పొట్టిగా కత్తిరించుకుంది ఆమె పూసుకున్న రంగు పదిహేను రోజుల దాకా వదలదు తరువాత ఆమె తన దుస్తులు విప్పేసి నావికుల దుస్తులు ధరించింది రాజగురువుతో పాటు ఆమె తాళ్ళగుట్టల వెనక దాక్కుని ఉండగా సముద్రపు దొంగలు నౌకను తాపీగా కొల్లగొట్టి నౌక నుంచి తమ పడవలోకి దిగిపోతూ నౌక దిగువ భాగంలో ఒక బొక్క పెట్టి మరీ వెళ్ళారు నౌక సముద్రంలో మునిగిపోసాగింది నౌక మీద ఒక చిన్న తెప్ప ఉంది నౌకలో వారంతా చచ్చినప్పటికీ ఇద్దరు నావికులు స్పృహలేని స్థితిలో బ్రతికి ఉన్నారు వారికి స్పృహ తెప్పించి వారితో సహా లవంగలత రాజపురోహితుడు ఆ తెప్ప పడవలో ఎక్కి కూర్చున్నారు నౌక పూర్తిగా మునిగిపోయినాక ఆ తెప్ప పడవ సముద్రం మీద తేలింది నావికులు దాన్ని నడుపుతూ మూడు రోజుల అనంతరం రత్నద్వీపం చేరారు లవంగలత రాజగురువును ఇద్దరు నావికులను వెంటబెట్టుకొని రాజధానికి పోతూ ఉండగా దారిలో రాజుగారి చాకలిది తగిలి వాళ్ళు వచ్చిన పని తెలుసుకొని పని పూర్తి అయ్యేదాకా తన ఇంట ఉండమని ఆహ్వానించింది అందుకు లవంగలత కూడా ఒప్పుకుంది ఆ రోజే రాజగురువు శశాంకుణ్ణి కలుసుకొని లవంగలత వచ్చినట్టుగా తెలిపాడు శశాంకుడు ఆమె కోసం పల్లకి పంపి రాజభవనానికి తెచ్చుకున్నాడు చాకలిది లవంగలతకు తన వద్ద ఉన్న మంచి బట్టలు ఇచ్చింది వాటిని ధరించి లవంగలత శశాంకుణ్ణి చూడవచ్చింది ఆమెను చూస్తూనే శశాంకుడు విముఖుడయ్యాడు రాజవంశంలో అంత నల్లని మనుషులు పుడతారంటే అతను నమ్మలేకపోయాడు ఆమె ఎవరో మోసగత్తె అనుకొని ఆమెను అతను తిప్పి పంపేశాడు లవంగలత నిస్పృహతో చాకలి దాని ఇంటికి తిరిగి వచ్చింది చాకలిది ఆమెకు ధైర్యం చెప్పింది ఆ చాకలికి మాలలు కట్టే మనిషి ఒకటి తెలుసు ఆమె వద్ద జుట్టును శుభ్రంగా పెంచే తైలం ఉంది పదిహేను రోజుల్లో లవంగలత ఒంటి నలుపును పోగొట్టవచ్చు జుట్టు కూడా పెంచవచ్చు రాజధానికి మాలలు కట్టి పంపే సురమ అనే మనిషి లవంగలతకు పదిహేను రోజుల పాటు పోషణ చేసి మామూలు మనిషిని చేసింది కానీ ఆమెను శశాంకుడి వద్దకు చేర్చేదెలా అందుకు ఒక మార్గం లవంగలతే అవలంబించింది ఆమెకు మాలలు కట్టడంలో నేర్పు ఉన్నది ఆమె శశాంకుడి కోసం ఒక మాల ప్రత్యేకంగా తయారు చేసి సురమ ద్వారా పంపింది దాన్ని చూసి శశాంకుడు ఆశ్చర్యపోయి ఇన్నేళ్ళు నువ్వు ఏనాడు ఇంత అందమైన మాల కట్టలేదు అని అన్నాడు ఇది నేను కట్టింది కాదు ఇది ఒక వ్యక్తి ప్రత్యేకంగా తమ కోసం కట్టింది అన్నది సురమ నాలుగు రోజుల పాటు లవంగలత రకరకాల మాలలు కట్టి శశాంకుడి వద్దకు పంపింది ఈ మాలలు కట్టే మనిషిని నా వద్దకు పంపగలవా ఎలా కట్టేది చూడాలని ఉంది అన్నాడు శశాంకుడు మహారాజా మీకు ఆశాభంగం తప్పదు ఆమె ఒక పల్లెంలో పూలు తీసుకొని మీ పేరు చెప్పి వాటి మీద ఊది ఆ పూలను ఒక పాత్రలో వేసి అందులో నుంచి మాలను పైకి తీస్తుంది అలా తయారు చేసిన మాలలు కేవలము మీకే నట అన్నది సురమ చిత్రం చాలా చిత్రం ఆమెను ఒకసారి చూసి తీరాలి ఆమెను ఒకరోజు తీసుకురాలేవా అన్నాడు శశాంకుడు సురమ ఇంటికి వెళ్ళి లవంగలతతో పాచిక పారింది అని చెప్పింది లవంగలత కొన్ని జాజిపూలు తీసుకొని అందులో సగం పూలతో సాధారణమైన దండ కట్టి మిగిలినవి ఒక పల్లెంలో ఉంచింది తరువాత ఆమె తాను గుచ్చిన దండ ఎడమ అరచేతిలో ఉంచి దాని మీద దండ కనిపించకుండా పూలపల్లెం పెట్టుకొని రాజభవనానికి బయలుదేరింది తను పల్లకీలో రాజభవనానికి వెళ్ళినప్పుడు ధరించిన దుస్తులే ఇప్పుడు ధరించింది ఈసారి లవంగలత కేసి శశాంకుడు మెచ్చుకుంటున్నట్టుగా చూశాడు ఆమె రాజ టీవీని కనబరుస్తూ అతన్ని పరామర్శ చేసింది మాలలు ఎలా తయారు చేస్తావో చూపించు అన్నాడు శశాంకుడు మాలలు సృష్టించే శక్తి నాలో లేదు నా కోసం దేవుడే మాలలను తయారు చేస్తాడు అది కూడా నేను అమితంగా ప్రేమించే మనిషి కొరకు కోరితేనే అన్నది లవంగలత ఏది నా కోసం ఒక మాల తయారు చేయలేవా అని శశాంకుడి మంత్రి అడిగాడు క్షమించాలి అది సాధ్యం కాదు దేవుడికి నా మనసు తెలుసు ఆయన నేను అధికంగా ప్రేమించే మనిషి కోసం తప్ప మాలను సృష్టించడు అన్నది లవంగలత నన్ను అధికంగా ప్రేమిస్తున్నానంటావా అన్నాడు శశాంకుడు అది దైవ నిర్ణయం తప్పకుండా అన్నది లవంగలత సరే దైవ నిర్ణయాన్ని రుజువు చెయ్యి అన్నాడు శశాంకుడు లవంగలత తన ఎడమ చేతిలో ఉన్న పూలపల్లెం అతనికి చూపింది అందులో గుచ్చని జాజిపూలు మాత్రమే ఉండటం అతను చూశాడు లవంగలత శశాంకుణ్ణి అడిగి ఒక పెద్ద వెండి పాత్ర తెప్పించి పల్లెంలో ఉన్న విడిపూలు అందులో పోస్తూ పల్లెం అడుగున రహస్యంగా దాచిన మాల కూడా అందులోకి జారవిడిచింది తరువాత పాత్రలో విడిపూలతో పాటు దండ కూడా కనిపించింది లవంగలత ఈ దండను పైకి తీసి చప్పున శశాంకుడి మెడలో వేసింది శశాంకుడు ఆమెను చూసి చిత్తరువులో కన్నా ఎంత అందంగా ఉంది అని అనుకున్నాడు ఆ మిగిలిన పూలగతి ఏమిటి అని అతను అడిగాడు ఒక్క క్షణం ఆగితే నేను వాటిని దండగా గుచ్చుతాను అన్నది సురమ ఆమె గుచ్చిన దండను శశాంకుడు లవంగలత మెడలో వేశాడు ఇలా రాజకుమారి లవంగలత అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని చందమామ కథల్ని మీరు కూడా మా అలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా అయితే వివై థాట్స్ అని మన ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్